ఆదివారం నిర్వహించేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం దేవి అభిషేకం నిర్వహించిన తర్వాత బోనాలు సమర్పిస్తారు పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొమ్మిదవ పూజ అనంతరం ఆషాఢ మాసాల బోనాల ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు ముగియబోతా ఉన్నాయి ఇవాళ లాల్ దర్వాజా బోనాలు అలాగే అంబర్పేట బోనాలు ఇట్లా చాలా చోట్ల బోనాలు చేసుకుంటా ఉన్నారు బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ అమ్మ తల్లి జరని మైమలేమని ఉంటే మా దొంగల ముఠా మీద ఒక అందేష పెట్టని అని చెప్పి ఆయనతో పోయి కా కాలు మరదు నేను నాకు శాతం అయితే మూడు వారాలు రెస్ట్ అని ఆయన చెప్తాడు అంటే ఈ వరదలన్నీ అయిపోవాలి మొత్తం వరదలు గిరిదలు కరెక్ట్ గా అయిపోయేదాకా రెస్ట్ అది ఈయనకేం బుల్లెట్ ప్రూఫ్ కార్లు అట పోలీసు వాళ్ళ కోసం గది వీఆర్ఏల పంచాయతీ గిది విఆర్ ఓలు రేపు దిగుతారట ఫీల్డ్ అసిడెంట్లకు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ లేదు వెయ్యి కోట్లు తక్షణమే అన్నాడు తక్షణం లేదు రెండో పీసు కేవలం మాటలే తుపా గిరాములు మాటలు చెప్పొచ్చు నిన్న మాట్లాడి మాట్లాడమన్నా ఏమని కాదు తుపాకి రాముడు డెలివరీ జినియట ఈ సంచికతో పాటు ముప్పై రెండు పేజీల దర్వాదా సప్లిమెంట్ అందుకోండి ఇక చూడరు ఇగ తక్షణ సాయం అన్నారు వారం అవుతున్నా అందలేదు